बात करा ना तिरपाल तो मंच स्वच्छ भारत पनी जरगे अभिनव ओझा नेनु गीतम यूनिवर्सिटी लो मेकानिकल इंजीनियरिंग थर्ड इयर लो चेस्तुन्नानु इप्पुडु सो इदि जरगेदंता मिशन 2025 కింద మిషన్ 2025 ఏంటంటే మనం ఇండియాని 2025 ఇయర్ దాకా మొత్తం సూపర్ పవర్ సెల్ఫ్ సస్టైనబుల్ కంట్రీగా చూడాలనుకుంటున్నాం ఈ మిషన్ కింద స్వచ్ఛ భారత్లో కంది విలేజ్ని మేము మోడల్ కందిగా చేయాలనుకుంటున్నాం ఈ కందిని మోడల్ విలేజ్గా చేయడానికి హనుమంత్ యూత్ కంది వాళ్ళు మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు మేము సపోర్ట్ చేస్తున్నాం వాళ్ళకు సో దీంట్లో ఇన్ స్వచ్ఛ భారత్లో మేము శానిటేషన్ ప్లాంటేషన్ ఇవన్నీ చేపిస్తున్నాం ఇక్కడ ఇవన్నీ చేసే రెస్పాన్సిబిలిటీస్ మొత్తం యూత్ ఆఫ్ కందిది వాళ్ళే మొత్తం ఇక్కడ పనులు చేస్తున్నారు వాటి గురించి మీకు అరవింద్జీ చెప్తారు మొత్తం వాళ్ళు చేసే పనులు ఊర్లో 55 శానిటేషన్ శాంక్షన్ అయినాయి టోటల్ ఆ 55 కట్టియాలి ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ ఫేజ్ లైక్ ఒక వన్ బై వన్ మొత్తం సెల్ఫ్ ఎంపవర్మెంట్ ఎంప్లాయ్మెంట్ అవన్నీ డెవలప్ చేసి కందిని ఫైనల్గా వీ హ్యావ్ టు సీ ఇట్ యాజ్ అ మోడల్ విలేజ్ కంది గ్రామస్ ఉంది అయితే మనం గత 1 మంత్ బ్యాక్ నుంచి మిషన్ 2025 కార్యక్రమం చేపట్టినాము దానిలో భాగంగానే వివిధ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు స్వచ్ఛ భారత్ చేసినాము నెక్స్ట్ కార్యక్రమం ఇది శానిటేషన్ ఆల్రెడీ మేము స్టార్ట్ చేసి 1 మంత్ అయింది 1 మంత్ నుంచి ప్రాసెస్ అవుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా మన గ్రామంలో లెట్రిన్ కానీ బాత్రూమ్ కానీ బహిర్గం కానీ బయటకు వెళ్ళొద్దు వాళ్ళు ఇంట్లోనే ఉండాలి దానివల్ల ఆరోగ్య సమస్యలు కానీ తలెత్తవు ఇప్పుడు మనం బయటకు వెళ్ళడం వల్ల ఎన్నో కొన్నిసార్లు ప్రమాదభరితంగా కూడా రేపులు అవన్నీ జరుగుతున్నాయి లేకపోతే వాళ్ళకి ఇంకో పాము కరవడం కానీ అవన్నీ జరిగి ఎంతోమంది నష్టపోతున్నారు లేకపోతే వేరే కలరా కానీ అవన్నీ వ్యాపించే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి అవన్నింటిని అరికట్టడానికి మనం ఏదైతే కార్యక్రమం చేపట్టినామో అదే మొట్టమొదటి శానిటేషన్ కార్యక్రమం దాని గురించి మేము 1 మంత్ నుంచి గ్రామాలు ప్రతి స్ట్రీట్ తిరిగి ఎవరెవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో కనుక్కొని 1 మంత్ సర్వే చేసి ఇక్కడ ఆ కార్యక్రమం చేపట్టినాం ఫస్ట్ విడతగా మాకు మాత్రం 53 శాంక్షన్ అయినాయి దానిలో ఈరోజు 25 వరకు మేము ఈరోజు శంకుస్థాపన చేద్దామని నిశ్చయించుకున్నాము ఆల్మోస్ట్ ఇప్పటికీ శంకుస్థాపన ఇప్పటి వరకు 53 శాంక్షన్ మేము చేసినాము మేము సెలెక్ట్ చేసినాం 53 దానిలో మొదటి విడగా ఈరోజు 25 వరకు ప్రారంభం చేసినాము దీంతోపాటు ఇంకో 1 మంత్ 2 మంత్స్ ఇది టోటల్ కంది గ్రామంలో ఈ ప్రాబ్లం లేనంత వరకు మేము ఆ పని చేస్తూనే ఉంటాము కందిలో 100% శానిటేషన్ అయ్యేంత వరకు మా మేము చేసే శ్రమ ఏదైతే ఉందో అది అది దీంతోపాటుగా మేము నెక్స్ట్ ట్రీ ప్లాంటేషను హరితహారము వివిధ కార్యక్రమాలు మా దగ్గర ఉన్నాయి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఆల్సో ఆల్రెడీ కంది గ్రామంలో భూగర్భంలో నిష్పత్తి తగ్గిపోయింది 80 ఫీట్ల కంటే లోతుకి వెళ్ళే వరకు కూడా ఇంకా మనకు జలా దొరుకుతలేదు దాని గురించి కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి ఇంకుడు గుంతలు తవ్వే పథకం కూడా నెక్స్ట్ 1 మంత్లో ప్రారంభించాలని ఉంది మాకు నెక్స్ట్ మంత్ కంపల్సరీ ఇవన్నిటి మీద కంది సమస్యల మీద పోరాడదామని నిశ్చయించుకున్నాం అవన్నీ సక్సెస్ అయ్యే వరకు మొత్తం డెవలప్మెంట్ అయ్యే వరకు మా పోరాటం అనేది ఆగకుండా కొనసాగించాలని కోరుకుంటున్నాం దీనికి మన జనక్రాంతి ట్రస్ట్ కానీ వాళ్ళు మనకు సహాయ సహకారాలు అడ్వైజరీ ఇస్తున్నారు దానికి హనుమాన్ యూత్ ఇంకా వేరే యూత్లు సహకరిస్తున్నాయి హనుమాన్ యూత్ ముఖ్యంగా హనుమాన్ యూత్ 100% అందరి ఎఫర్ట్ను తన పైన పెట్టి పనికి మన చేసే కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తుంది హనుమాన్ యూత్కి థ్యాంక్ యూ చెప్పాలి మనం అందరం అయితే శానిటేషన్ ప్రైజ్ ఎన్జిఓ వాళ్ళు ఇస్తుంది మనకు ఎన్జిఓ వాళ్ళు తర్వాత గవర్నమెంట్ నుంచి ఆర్డబ్ల్యూ స్కీమ్ కింద ప్రధానమంత్రితో తెప్పించుకుంటారు వాళ్ళు అయితే దీనికి వాళ్ళు ఏంటంటే సపరేట్ ఎంజైమ్ యాడ్ చేసి ఈ దానిలో మనం ఏదైతే విసర్జిస్తామో దాన్ని కూడా ఒక రకమైన ఎంజైమ్ అది డైజెస్ట్ చేసి ఓన్లీ వాటర్గా మిగులుస్తుంది ఆ వాటర్ కూడా కిందికి భూమిలోకి వెళ్ళిపోయి దానివల్ల డ్రైవ్ కావడం వల్ల కూడా ఇంకా భూగర్భాలు కందిలో పెరుగుతాయి దీనివల్ల కూడా ఒక రకంగా మనకు హెల్ప్ అవుతుంది ఇలాంటి ఒక ఇన్నోవేటివ్ థాట్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది బయో టాయిలెట్స్ ఇది మొత్తం కంది వ్యాప్తంగా ఇవన్నీ చేసే వరకు కూడా మేము చేస్తూనే ఉంటాం వివిధ కార్యక్రమాల్లో కూడా మాకు అందరికి కంది గ్రామస్తులు కూడా సహకరిస్తున్నారు ఈ సహకారం ఉండాలని మేము కోరుకుంటున్నాం వాళ్ళందరికీ ధన్యవాదాలు మీడియా కూడా ధన్యవాదాలు హరిజన నా పేరు అరవింద్ నేను కంది గ్రామస్తుని
మనం జూన్ సెకండ్ నాడు ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం. దీనిలో పోరాటం అనేది 1969 నుంచి కాకుండా 19 ముందు నుంచి కూడా నిజాం పైన, నిజాం సాయుధలమైన రజాకర్ల మీద అందరు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నారు. అయితే అప్పుడు వాళ్ళు నిజాం సైన్యం మీద వాళ్ళ ప్రాణాలు ఒడ్డి మరీ మన మనుషులందరూ మన నాయకులందరూ వాళ్ళ ప్రాణాలు ఒడ్డి మరీ ఎంతో సాహసం చేసి వాళ్ళ గురించి పోరాడినందుకు వాళ్ళు సాయుధ తిరుగుబాటు దళాలు వాళ్ళని జైల్లో పెట్టినాయి. వాళ్ళు ఎన్నో కష్టాలకు గురి చేసిరు, వాళ్ళకు ఎన్నో లాఠి దెబ్బలు తిన్నారు, వాళ్ళు ఎన్నో ఎంతోమంది వాళ్ళు ప్రాణత్యాగాలు చేసిరు. వాళ్ళందరి స్మృతులకు కూడా మనం ఇక్కడ మెదక్ డిస్టిక్లోని సంగారెడ్డి జైల్లో డిస్టిక్ జైలుకి పోతే మనం అందరం చూడవచ్చు. అయితే ఆ డిస్టిక్ని భారతదేశంలో ఏ విధంగా ఎప్పుడు చేయలేని విధంగా సంగారెడ్డిలో ఉన్న జైల్ని మన గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఒక మ్యూజియంగా మారుస్తుంది. ఇది అనేది గొప్ప విషయం. ఒక మెదక్ జిల్లా వాసిగా లేకపోతే సంగారెడ్డి మండల వాసిగా నేను ఎంతో గర్విస్తున్నాను. మనం అందరం కూడా అయితే అలా గర్వించాలి. దీనివల్ల ఒకసారి మనం జైలుకి పోతే మన నాయకులు ఎంత శ్రమపడ్డారో లేకపోతే తెలంగాణ గురించి ఎంత కమిట్మెంట్తో పోరాడారు, ఎన్ని లాఠీలు దెబ్బలు తిన్నారు, ఎంత కష్టాలైనా సరే మనం తెలంగాణ సాధించుకోవాలి, మన భవిష్యత్తు బాగుండాలని ఎంతో పోరాడారు. వాళ్ళ స్మృతులను మనం తెలుసుకోవాలన్నా ఇప్పుడు జైలుకోవాలన్నా అవకాశాన్ని కల్పించిన అధికారులకి అందరికీ నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇది గొప్ప విషయం చాలా. మునగోడు కంది మాజీ ఉప సర్పంచ్, నేనేంది మాట్లాడాడు అంటే ఇప్పుడు సంగారెడ్డిలో ఉన్న జైలు ఉంది కదా, దాంట్లో రజాకళ్ళ కొట్లాడి అందులో పోయిన వాళ్ళు వాళ్ళ తిన్నవి పండుకునే అవన్నీ జ్ఞాపకార్థం దాంట్లో ఉన్నాయి కాబట్టి దాన్ని మెదక్లో మనకు మ్యూజియం వల్ల చేసినందువల్ల దాని లోపలికి పోయి మనము వాళ్ళ జ్ఞాపకార్థాలు ఏవేవైతే ఉన్నాయో అవి